ఇక తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 5 నెలల తర్వాత ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల తర్వాత రాత్రి 9:30 సమయంలో తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా వసంత విహార్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి బీఆర్ఎస్ కార్యాలయంలోనే బస చేశారు. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితతో పాటు మరో 4 సిబిఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్పై విచారణ జరగనుంది. ఈ విచారణకు వర్చువల్ గాని కవిత హాజరు కానున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి కవిత హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం కవిత హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు బీఆర్ఎస్ నేతలు స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకుని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 కింద మహిళలకు బెయిల్ మంజూరు చేసే నిబంధనను కవిత రాజకీయ నాయకురాలు అయి ఉన్నందున వర్తింపజేయలేము అన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ మహిళే అని పేర్కొంది. ఈ మేరకు బెయిల్ ఇవ్వటానికి నిరాకరిస్తూ జులై 1 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లోనూ 10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్పోర్టు విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని పేర్కొంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ రోజు కూడా కొంత వర్చువల్ గా విచారణకు హాజరైన అనంతరం నేడు హైదరాబాద్ కు కవిత రానున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, విజయ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, 2 కేసుల్లో కూడా 10 లక్షల వ్యక్తిగత పూచికత్తోనే బెయిల్ మంజూరు చేశారు. అదేవిధంగా గతంలో హైకోర్టు అయితే బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను సైతం కూడా సుప్రీంకోర్టు నిన్న తప్పుపట్టింది. సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క వ్యాఖ్యలను కూడా కొంత హైకోర్టు వ్యాఖ్యలపైన కూడా కొంత వారి పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో అనేక అంశాలు, అంటే 4 అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించి వచ్చింది. ఈ కేసులో కొందరిని మాత్రం మినహాయించి మిగతా వారిని ఎందుకు విచారించారు, వారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే క్వశ్చన్ కూడా రైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక బెయిల్కి సంబంధించిన షరతులు కొన్ని విధించింది. ట్రయల్ కోర్టు ముందు కవితకు సంబంధించిన పాస్పోర్ట్ను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నిన్న. అదేవిధంగా 10 లక్షల పూచికత్తుకు సంబంధించిన 2 వేరు బాండ్లు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, 2 కేసులలో 2 వేరు బాండ్లను కూడా కోర్టు ముందు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉంటారో సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కానీ, సాక్షులను బెదిరించడం కానీ అవేవీ చేయకూడదు అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మరోవైపు ట్రయల్ కోర్టులో ఇప్పటివరకు లిక్కర్ కేసుకు సంబంధించిన అంశము, కేసు విచారణ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా కవిత వర్చువల్గా హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా 4 రకాల డిమాండ్లను కూడా ఆ బెయిల్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా పొందుపరిచింది సుప్రీంకోర్టు. అదేవిధంగా కవిత ఇక ఈరోజు సిబిఐ కేసులో ఇప్పటికే సిబిఐ ఒక చార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆ చార్జ్షీట్ పైన సుదీర్ఘంగా ఇటీవల కోర్టు ముందు కూడా వాదనలు కొనసాగాయి. అనంతరం కేసు విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. అయితే ట్రయల్ కోర్టు కావేరి భవేజ ధర్మాసనం ముందు ఈరోజు సిబిఐ కేసులో చార్జ్షీట్ పైన విచారణ జరగబోతుంది. కవితతో సహా ఇతర నిందితులంతా కూడా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న నిందితులంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబోతున్న నేపథ్యం మధ్యాహ్నం 12 గంటలకు కేసు విచారణ జరగబోతుంది. అనంతరం కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరై కావేరి భవేజ ధర్మాసనం ముందు విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2:30 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరతారని అధికారికంగా ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. ఇక అనంతరం హైదరాబాద్లో భారీ ర్యాలీతో కూడా ఆమె నివాసానికి చేరుకునే అవకాశాలని, అనంతరం కేసీఆర్ని కలిసే అవకాశాలని. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం కొంత కవితకు భారీ ఊరట లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం 2 కేసులలో కూడా బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో
కవిత కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. ఇటీవల ఈ కేసులో మనీష్ సిసోడియా కూడా బయటకు వచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో కీలకంగా ఉన్న వ్యక్తులలో ఒక అరవింద్ కేజ్రీవాల్ మినహా మిగతా వారంతా కూడా బెయిల్ పైన ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ సంబంధించి ఆయన ప్రస్తుతానికి ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు కల ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. కవితకు సంబంధించిన పూర్తి అప్డేట్స్కి సంబంధించి అయితే నిన్న రాత్రి ఆమె తిహార్ జైలు నుంచి విడుదలైన వెంటనే నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంది. బీఆర్ఎస్ కార్యాలయంలోనే రాత్రంతా నేతలతో చర్చించారు, అనంతరం అక్కడే బస చేశారు, రాత్రంతా అక్కడే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కవిత, అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ వెళ్ళనున్నారు కవితతో పాటు. అయితే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ముందే ఢిల్లీ వచ్చారు. ఆ కార్యకర్తలను కూడా కవిత బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఒక్కొక్కరిని కూడా కలుస్తూ వస్తుంది. దాదాపు 5.5 నెలల అనంతరం కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఆమెకు నిన్న తిహార్ జైలు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్కమ్ చెప్పారు. భావోద్వేగ వాతావరణంలో నిన్న కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చింది. నిన్నంతా కూడా కవితకు సంబంధించి వారి కుమారుడు కావచ్చు, భర్త అనిల్ కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా జైలు ముందు దాదాపు 3 గంటల పైగా వేచి చూశారు. ఆమె రాత్రి బెయిల్ పైన విడుదలైన అనంతరం నేరుగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇక లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రము సుప్రీంకోర్టు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, దర్యాప్తు సంస్థల తీరు పట్ల కొంత అసహనం వ్యక్తం చేసింది. కేసును చాలా ఏళ్లుగా ప్రొలాంగ్ చేసుకుంటూ రావడం, అదేవిధంగా కేసులో ఇష్టానుసారంగా వ్యవహరించడం, కొంతమందిని మాత్రమే విచారించడం, కొంతమందిని మాత్రమే నిందితులుగా చేర్చడం పట్ల కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతే ఉంటే కాక డైరెక్షన్స్ వేరే స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుందని కూడా నిన్న కొంత ఘాటైన విమర్శలు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కూడా వ్యాఖ్యలు చేయడంతో కొంత కవితకు నిన్న సుప్రీంకోర్టులో అయితే భారీ ఊరట వచ్చిన నేపథ్యం. ఇక ప్రస్తుతానికి కవిత బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు, అక్కడ ప్రస్తుతానికి కార్యకర్తలను కలుస్తున్నారు. అయితే 12 గంటల విచారణ సందర్భంగా కూడా విచారణలో ప్రధానంగా చార్జ్షీట్ పైన విచారణ జరుగుతుంది. కేవలం కవిత ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైతే సరిపోతుందని కూడా నేను కోర్టు చెప్పడం జరిగింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సతీష్.